చెత్త మీద పన్నేస్తున్న చెత్త ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని దొబ్బి దోచుకుంది అంటున్నాడు. కాగ్ నివేదిక ప్రకారము రాష్ట్ర ఖజానాలో 48,000 కోట్ల రూపాయలకి లెక్కలు చెప్పకుండా, బిల్లులు చెప్పకుండా, ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పకుండా ఎగదొబ్బేశాడంటే ఏ రకంగా రాష్ట్ర ఖజానాన్ని కొల్లగొడతాడో ఒక్కసారి ఆలోచన చేయండి. కాగ్ నివేదిక ప్రకారము గత 3.5 సంవత్సరాల పిచ్చితుగ్లకు పరిపాలనలో 4.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి, ఆ అప్పు చేసిన డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టారు, దేనికి ఖర్చు పెట్టారో కూడా చెప్పకుండా పంగనామాలు పెట్టి గోల్మాలు చేస్తాడంటే ఈ దొంగ ఎంత భయంకరంగా రాష్ట్ర ఖజానాన్ని కొల్లగొడతాడో ఒక్కసారి ఆలోచన చేయండి. తండ్రి అధికారం అట్టు పెట్టుకుని 43,000 కోట్ల రూపాయల ప్రజాదాన్ని దొబ్బేసి 16 నెలలు జైల్లో చెప్పకూడదు వచ్చినోడికి స్వయంగా అధికారం అప్పచెప్తే రాష్ట్రాన్ని ఏ రకంగా కొల్లగొడతాడో ఒక్కసారి ఆలోచన చేయండి. దొంగకి ఓటేసి రాష్ట్ర అధికారం అప్పచెప్తే రాష్ట్రం ఇలానే దోచుకుంటాడనే విషయం రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకుంటే బాగుంటుంది. చెత్త మీద పన్నేస్తున్న చెత్త ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని దొబ్బి దోచుకుంది అంటున్నాడు. కాగ్ నివేదిక ప్రకారము రాష్ట్ర ఖజానాలో 48,000 కోట్ల రూపాయలకి లెక్కలు చెప్పకుండా, బిల్లులు చెప్పకుండా, ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పకుండా ఎగదొబ్బేశాడంటే ఏ రకంగా రాష్ట్ర ఖజానాన్ని కొల్లగొడతాడో ఒక్కసారి ఆలోచన చేయండి. కాగ్ నివేదిక ప్రకారము గత 3.5 సంవత్సరాల పిచ్చితుగ్లకు పరిపాలనలో 4.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి, ఆ అప్పు చేసిన డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టారు, దేనికి ఖర్చు పెట్టారో కూడా చెప్పకుండా పంగనామాలు పెట్టి గోల్మాలు చేస్తాడంటే ఈ దొంగ ఎంత భయంకరంగా రాష్ట్ర ఖజానాన్ని కొల్లగొడతాడో ఒక్కసారి ఆలోచన చేయండి. తండ్రి అధికారం అట్టు పెట్టుకుని 43,000 కోట్ల రూపాయల ప్రజాదాన్ని దొబ్బేసి 16 నెలలు జైల్లో చెప్పకూడదు వచ్చినోడికి స్వయంగా అధికారం అప్పచెప్తే రాష్ట్రాన్ని ఏ రకంగా కొల్లగొడతాడో ఒక్కసారి ఆలోచన చేయండి. దొంగకి ఓటేసి రాష్ట్ర అధికారం అప్పచెప్తే రాష్ట్రం ఇలానే దోచుకుంటాడనే విషయం రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకుంటే బాగుంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.